हेलो स्टूडेंट्स वीडियो लेक्चर मन इंटीग्रेशन फार्मूलास एला गुर्तुपेट्टुकोवाली अनेदी डिस्कस अंदर की तेलुसु इंटीग्रेशन एंत इंपारटेंटो मैथमेटिक्स इंटरमीडियट स्टार्ट अवुतुंदी मन को डिप्लोमा बीटेक हायर क्लासेस के लिए कुंदी इंटीग्रेशन की रोल प्ले चेस्तुंदी। सो मन इंटीग्रेशन रावाली अंटे फार्मूलास गुर्तुंडाली। ఈ ఫార్ములాస్కు భయపడే చాలామంది ఇంటిగ్రేషన్ పక్కన పెడుతుంటారు. సో కాబట్టి నేను ఈ వీడియో లెక్చర్లో ఏం చెప్పబోతున్నానంటే ఈ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ని కొంచెం టెక్నిక్స్ యూజ్ చేసి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఎలా నేర్చుకోవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా మనం లెక్చర్ స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్కి వచ్చామంటే ఫస్ట్లో మనకు సో సింపుల్ ఇంటిగ్రేషన్ ఫార్ములా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఉంటే ఎలా రాయాలి అనేది ఫార్ములా. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్. అంటే మీరు దీనికి ఒకటే ఒకటి నేను చెప్పే టెక్నిక్, వెరీ సింపుల్ టెక్నిక్. ఇంటిగ్రేషన్, ఇంటిగ్రేషన్లో ఐఎన్ ఉంది. ఇంటిగ్రేషన్ ఇంక్రీజెస్ ద పవర్, పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంటిగ్రేషన్ ఇంక్రీజెస్, డిఫరెన్షియేషన్ డిక్రీజెస్. అంటే ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఉంటే టూ ఇంక్రీజ్ అవుతుంది, త్రీ అవుతుంది, త్రీ ఉంటే ఫోర్ అవుతుంది. సో ఇంక్రీజ్ అనే వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మీరు ఈ ఫార్ములాని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈజ్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్, ఒకటి ఇంక్రీజ్ అవుతుంది, వెరీ ఈజీ. సో కమింగ్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. దీనికి నేను చెప్పే సింపుల్ టెక్నిక్ మన ఇంట్లో కూడా తింటుంటారు, ఏరా నువ్వు మారవా, మారవా అంటే మారను, అది ఈ పవర్ ఎక్స్ అంటే ఇది నేను మారను అంటుంది. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈ పవర్ ఎక్స్, ఇట్ వోంట్ చేంజ్. సో వెరీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఎన్ కానీ మైనస్ వన్ అయితే మనకు ఈ ఫామ్లో నాట్ అప్లికబుల్, అందుకని ఎన్ నాట్ ఈక్వల్ టు మైనస్ వన్ అంటాం. అంటే ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ ఉంటే మాత్రం ఈ ఫార్ములా అప్లై చేయకూడదు. ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్కి ఫార్ములా ఏంటంటే లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్, ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్కి లాగ్ ఎక్స్ అని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా, ఇవి ఈజీగానే గుర్తుంటాయి. మనకు ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే ఇంటిగ్రేషన్లో ఈ త్రిగనామెట్రీ, ఈ త్రిగనామెట్రీ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేదే మన బాధ. అవేంటంటే త్రిగనామెట్రిక్ ఫార్ములాస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్. నేను రెండే రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకోమంటాను త్రిగనామెట్రీలో. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఈజ్ మైనస్ కాస్ ఎక్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఈజ్ సైన్ ఎక్స్. నేను డిఫరెన్షియేషన్తో కంపేర్ చేయట్లా కన్ఫ్యూజ్ అవుతారని. సో డిఫరెన్షియేషన్తో కంపేర్ చేస్తే ఈజీ, ఇంటిగ్రేషన్ అనేది రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఓకే, సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ ఎంత ఈజీగా వస్తాయో చూడండి. ఇంటిగ్రల్ సైన్ అంటే మైనస్ కాస్, ఇంటిగ్రల్ కాస్ అంటే సైన్. ఈ రెండు ఫార్ములాస్ నుంచి ఇంకొక రెండు ఫార్ములాస్ మనం ఈజీగా రాయొచ్చు. ఎలా చూడండి, ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ అంటే నేను దీని పక్కనే రాస్తున్నా, ఈ ఫార్ములా గుర్తుంటే ఇది వచ్చేస్తుంది. దీనికి ఈ మైనస్కి కాస్కి మధ్యలో లాగ్ పెట్టేయండి, అంతే, మైనస్ లాగ్ కాస్ ఎక్స్. కానీ లాగ్ ఎప్పుడు నెగిటివ్ వాల్యూస్ ఉండదు, లాగ్కి ఎప్పుడు పాజిటివ్, అందువల్ల మోడ్యులస్ పెట్టేయాలి. లాగ్ ఉందా పక్కన మోడ్యులస్ ఏ ఫార్ములా అయినా. ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ అంటే మైనస్ లాగ్ మోడ్ కాస్ ఎక్స్ అయిపోయింది. అలానే ఇంటిగ్రల్ కాట్ ఎక్స్, ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ అంటే ఇదే ఫార్ములా, కాస్ ఎక్స్ ఫార్ములానే, దీనికి ముందు లాగ్ రాసేయండి, అంతే, లాగ్ మోడ్యులస్ సైన్ ఎక్స్. చూడండి ఈ రెండు ఫార్ములాలు వస్తే ఈ రెండు ఫార్ములాలు వచ్చేసాయా చాలా ఈజీగా. ఇంటిగ్రల్ సైన్ మైనస్ కాస్, ఇంటిగ్రల్ టాన్ మైనస్ లాగ్, ఇక్కడ లాగ్ రాసాం, అంతే. ఇంటిగ్రల్ కాస్ అంటే సైన్, ఇంటిగ్రల్ కాట్ అంటే ఎక్కడ లాగ్ పెట్టేశాం, అంతే, ఇంకేం లేదు. సో ఇంకా కొన్ని ఫార్ములాస్ని నేను ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్, ఈ ఫార్ములాస్ కోసం, అంటే ఈ ఫార్ములాస్ ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ కావాలి, అలానే ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ కావాలి, ఏమవుతుంది, అలానే ఇంటిగ్రల్ కొసీకెంట్ ఎక్స్ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది. సో ఈ ఫార్ములాస్ని మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేదానికి నేను ఒక టెక్నిక్ చెప్తున్నాను. ఆ టెక్నిక్ ఏంటంటే, నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే, సింపుల్గా ఈ ఒక్క టేబుల్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే చాలు, ఆటోమేటిక్గా చేసేయచ్చు. ఏ టేబుల్ అంటే నేను ఇలా చెప్తున్నాను, ఎస్ ఎస్ టి, ఇంకొకటి వచ్చి
अटे टेक्निको क्लियर अंटे सीकेंट पैन सैकंड एस अंट सीकेंट इंकोक एस अंटे सीकेंट इंकोक टी अंटे टैंग सो इंटीग्रल सीकेंट एक्स इंटीग्रल सीकेंट स्क्वायर कोसीकेंट कोसीकेंट स्क्वायर रावालंटे ई टेबल लागा वेसुकोंडि इला नेनु एं चेप्तानंटे दीनि एस एस टी सी माइनस सी सी सो एस अंटे इक्कड सीकेंट इदि सीकेंट इदि टैन इदि कोसीकेंट कोसीकेंट कॉट ओके सो इप्पुडु सीकेंट एक्स डीएक्स कावालंटे इंका फस्ट इदि ईजी गुर्तुपेट्टुकोवच्चु इंटीग्रल सीकेंट स्क्वायर कावालि सीकेंट स्क्वायर अंटे रेंडु सीकेंट्स लु पोतायि सीकेंट इंटू सीकेंट రెండు సెకండ్ పోతే ఇంకేం మిగులుతుంది మీకు ఇక్కడ ట్యాన్ ఒకటే ఉంటుంది సో సింపుల్ గా ట్యాన్ ఎక్స్ ప్లస్ సి అని రాసేయచ్చు అయిపోయింది అలానే కోసీకెంట్ స్క్వేర్ కోసీకెంట్ స్క్వేర్ చూడండి ఈజీగా ఉంటుంది కోసీకెంట్ స్క్వేర్ అంటే కోసీకెంట్ 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 స్క్వేర్ పోతే ఇంకా మైనస్ కాట్ ఎక్స్ మిగులుతుంది ఈ మైనస్ కాట్ ఎక్స్ ఆ టేబుల్లో చూసి రాసేయచ్చు ఈజీగా సీకెంట్ ఇంటూ సీకెంట్ సీకెంట్ స్క్వేర్ పోయింది ట్యాన్ కోసీకెంట్ ఇంటూ కోసీకెంట్ కోసీకెంట్ స్క్వేర్ పోతే మైనస్ కాట్ ఇంకా సీకెంట్ ఎక్స్ వస్తే ఒక సీకెంట్ పోతే మీకు ఇంకా సీకెంట్ కాట్ టాన్ మిగులుతుంది సో ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ అంటే మీరు ఈ సీకెంట్ టాన్ మిగులుతుంది ఇలా గుర్తుపెట్టుకో లాగ్ అయితే రాయాలి ఇంటిగ్రల్ సీకెంట్ కి లాగ్ ఇక్కడ లాగ్ వస్తుంది లాగ్ వచ్చిందంటే కంపల్సరీ మోడ్యులస్ పెట్టాలి ఒక సీకెంట్ పోతే ఇంకా రిమైనింగ్ 2 ని ప్లస్ పెట్టి రాసేయండి సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ సైన్ ఏం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చామంటే కోసీకెంట్ పోయింది కాబట్టి ఇంకొక కోసీకెంట్ మైనస్ కాట్ ఎక్స్ కోసీకెంట్ మైనస్ కోడ్ ఉంది సో కోసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ సో ఇలా ఈజీగా ఈ ఫోర్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవచ్చు అర్థమైందా సీకెంట్ స్క్వేర్ అంటే మిగిలింది టాన్ సీకెంట్ అంటే సీకెంట్ టాన్ మిగిలింది కోసీకెంట్ స్క్వేర్ అంటే మైనస్ కాట్ మిగిలింది ఓకే ఇది వెరీ ఈజీ టెక్నిక్ టు రిమెంబర్ దీస్ ఫార్ములాస్ ఓకే సో ఇంకొక ప్యాటర్న్ చూద్దాం వేరే ఫార్ములాస్ సో ఈ ప్యాటర్న్ ఆఫ్ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం చాలా దగ్గరలో యూజ్ చేస్తుంటాం సో ఫస్ట్ అయితే ఇంటిగ్రల్ వన్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రూట్ లేకుండా ఉంది ఈ రెండు ఫార్ములాలు ఒకే ప్యాటర్న్లో ఉంటాయి చెప్పాలంటే వన్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వితౌట్ రూట్ ప్లస్ ఉంటే ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉన్నా మీరు ఈజీగా ట్యాన్ అని గుర్తుపెట్టుకునేసేయండి ట్యాన్ ఫార్ములా వన్ బై ఏ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ సో దీనికి సైన్ డైరెక్ట్ సైన్ ఫార్ములా సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి సో ఈ రెండు ఒక విధంగా వన్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయితే టాన్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ఈ రెండు త్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ వచ్చేది ఇంకా మిగతా వాటికి త్రిగనామెట్రీ రాదు ఇప్పుడు వన్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అన్నా ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అన్నా మీకు ఫస్ట్ అయితే ఇది కామన్ ఉంటుంది ఈ రెండింటిలో ఈ రెండింటిలో మీకు ఏముంటుంది అంటే కామన్ గా 1 by 2a log modulus ఇక్కడ కూడా 1 by 2a log modulus ఇక్కడైతే మీకు x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ లే ఉంటుందంటే x మైనస్ a అదే ఆర్డర్ x మైనస్ a by x ప్లస్ a ఇదే ఆర్డర్ ఉంటుంది x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ కి a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ కి మాత్రం మీకు ప్లస్ అని గుర్తుపెట్టుకోండి పైన a ప్లస్ x by a మైనస్ x సేమ్ లాగ్ వచ్చినా మోడల్స్ పెట్టేయండి ఈ రెండు వన్ బై టూ ఏ లాగ్ వన్ బై టూ ఏ లాగ్ ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ఇక్కడ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ఇక్కడ ఈ రెండింటికి కూడా ఏమొస్తుంది అంటే రెండింటికి లాగ్ వస్తుంది ఫస్ట్ అయితే లాగ్ వస్తుంది లాగ్ అయితే రాసేసేయాలి ఫస్ట్ లాగ్ రాసేసి ఎక్స్ ప్లస్ ఇక్కడ కూడా లాగ్ ఎక్స్ ప్లస్ దీనికి ఏమవుతుందంటే మనకు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఇక్కడికి వచ్చామంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ సి ప్లస్ సి అర్థమైందా సో సేమ్ చూడండి లాగ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ మీరు ఏదైతే ఫార్ములా కనుక్కోవాలో అదే రాసేయడం ఇక్కడ కూడా లాగ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఏదైతే ఉందో అదే రాసేసేయడం అర్థమైందా ఈజీగా ఇక్కడికి వచ్చామంటే ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కి టాన్ ఇన్వర్స్ ఏ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఇలా రూట్ లేకుండా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే లాగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంటే ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ అదే రూట్ లో ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇది ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇది డిఫరెంట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంటే
మనం ఇలా లాగ్ ఎక్స్ ప్లస్ ఇదే రాసేస్తాం, లాగ్ ఎక్స్ ప్లస్ ఇదే రాసేస్తాం. అర్థమైందా? సో ఇలా ఈజీగా ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇంకొక టూ ఫార్ములాస్ ఇవి మనం రిపీటెడ్గా ఫోర్ ఇయర్ సిరీస్ అనే కాన్సెప్ట్లో చాలా దగ్గరలో యూజ్ చేస్తుంటాం. ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్, ఈ పవర్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ అని. వీటికి ఫస్ట్ అయితే ఈ రెండు ఫార్ములాస్లో మీకు ఏముంటుందంటే ఇక్కడ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వయర్ ప్లస్ బి స్క్వయర్ ఉంటుంది, ఇక్కడ కూడా ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వయర్ ప్లస్ బి స్క్వయర్, ఇక్కడ బ్రాకెట్ టర్మ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పే సింపుల్ టెక్నిక్ ఏంటంటే సైన్కి మైనస్ కాస్కు ప్లస్ అని గుర్తుపెట్టుకోండి. స్టార్ట్ అయ్యేది వచ్చి సైన్కి ఎలా స్టార్ట్ అవుతుంది, ఏ సైన్ బిఎక్స్, కాస్కి ఎలా స్టార్ట్ అవుతుందంటే ఏ కాస్ బిఎక్స్, కాస్ కాస్తో స్టార్ట్ అవుతుంది సైన్కి సైన్తో. ఇక్కడ నేను సైన్కి మైనస్ అన్నా, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ కాస్కి అయితే ప్లస్ వస్తుంది. ఇక్కడ సైన్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ మీ ఇంకా బి కాస్ బిఎక్స్ అదే కదా మిగిలింది. ఇక్కడికి వచ్చామంటే కాస్ వచ్చేసింది కదా, ఇక్కడ బి సైన్ బిఎక్స్. సో ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సైన్కి మైనస్ కాస్కు ప్లస్. స్టార్ట్ అయ్యేది ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్కి ఏ సైన్ బిఎక్స్తో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఏ కాస్ బిఎక్స్తో స్టార్ట్ అవుతుంది. ఈ మైనస్ ప్లస్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. అలానే ఇంకొక రిపీటెడ్గా యూజ్ చేసే ఫార్ములా మనం ఇంకొకటి, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉంటే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే డినామినేటర్ డిఫరెన్షియేషన్ న్యూమరేటర్లో ఉంటే లాగ్ డినామినేటర్ రాస్తే చాలు. ఓకేనా? ఇలా మీరు ఈజీగా ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవచ్చు. నైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎలా అనిపించిందో కొద్దిగా చూడండి, చెప్పండి కామెంట్ సెక్షన్లో. ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.